ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. సీట్లు ప్రకటించిన వేళ నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పార్టీలు మారగా తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. ఊహించినట్టుగానే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీని వీడారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా, మాది ఆత్మగౌరవం అహంకారం కాదు అని వార్య కారణాలతో వైసీపీని వీడుతున్నా. ఇన్నాళ్లు నాకు సహకరించిన సీఎం జగన్ కు, వైసీపీ శ్రేణులకు కృతజ్ఞతలు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నా కుమారుడు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తానని మాగుంట వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం ఒక నిర్ణయం తీసుకున్నది. మా వదినమ్మ గారు, పార్వతమ్మ గారి ఆశీస్సులతో కూడా మా తనయుడు అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి గారిని నెక్స్ట్ ఎలక్షన్లో ఒంగోలు ఎంపీ కోర్టు పోటీ చేయాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఆత్మగౌరవం అనేది మామూలుగా మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే వస్తున్నాం. ఈరోజు జరుగుతున్న పరిణామాలను కూడా ఆలోచిస్తూ వస్తున్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ఇది. ఏదైనా కూడా అంటే ఎటువంటి సమస్యల్లో ఎదుకైనా మా విధంగా మాగుంట కుటుంబం అనేది మీ ముందుకొచ్చి ఈరోజు మీ ద్వారా కూడా ప్రజలందరూ కూడా తెలుపుకునేది ఏమిటంటే, ఇది ఆత్మగౌరవం సంబంధించింది. రెస్పెక్ట్ అనేదాన్ని ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సిన విషయం అనేది ఉన్నది కాబట్టి అనే దృష్టితోనే కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ పార్టీని మనం వీడాల్సినట్టుగా కూడా వచ్చింది. అందుకే ఈరోజు అందరినీ కూడా సమావేశపరిచి మనం మీ అందరికి కూడా ఒక విధంగా ఏంటంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, వారు కూడా సహాయ సహకారాలు కూడా మాగుంట కుటుంబంకి అందింది, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గౌరవ శాసనసభలకి, జడ్పీటీసీ మెంబర్లకి, ఎంపీపీలకి, సర్పంచ్లకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మాగుంట కుటుంబం ఎంతో బాధాకరంతో కూడా తెలపటం ఏంటంటే, మీరు ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా అందరూ కూడా చాలా ఆప్యాయంగా ఆదరణతో కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించారున్నప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబాన్ని మరొకసారి కూడా ఆదరించేటట్టుగా కూడా ఆశీర్వదించమని ప్రకాశం జిల్లా వాసులందరూ కూడా కోరుకుంటూ, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా జరుగుతున్నది. బాధాకరమైన విషయం ఏది అయినా కూడా ఎందుకు చెప్పుకోవటం అని అంటే, ఒక ఆత్మగౌరవం సంబంధించి ఉన్నప్పుడు జనరల్ గా చెప్పాల్సిన అవసరం అనేది కూడా వచ్చింది కాబట్టి మీ ముందుకు నేను ఈ రోజు వచ్చాను, కనబడ్డాను. ఒంగోలు ఎంపీ టికెట్ పై అధిష్టానం హామీ ఇవ్వకపోతేనే ఆయన పార్టీ వీడినట్లు సమాచారం. వైసీపీలో దారి తీసిన పరిణామాలతో టీడీపీలోకి వెళ్లాలని ఎంపీ మాగుంట నెల క్రితమే భావించారు. కానీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు బాలినేని ప్రయత్నాలు చేయడంతో ఇంతకాలం ఆచితూచి వ్యవహరించారు. బాలినేని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో మాగుంట పార్టీని వీడారు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దింపాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. జిల్లా ఇన్ఛార్జిగా చెవిరెడ్డిని ఇప్పటికే వైసీపీ నియమించింది. వైసీపీని వీడిన మాగుంట త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. టీడీపీతో చర్చలు సఫలమైతే ఒంగోలు లోక్సభ నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని బరిలోకి దింపాలని భావిస్తున్నారు. మాగుంట రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలతో పాటు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.